హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన్వీత్ షూట్స్. సో మేము ఎక్కడికి వెళ్తున్నామని మీరు అనుకోవచ్చు. మేము విజయవాడలో ఉన్న పీవీపీ స్క్వేర్ మాల్కి వెళ్తున్నామండి. సో ఈవినింగ్ టైంలో డాడీ వాళ్ళకి కుదరదు కాబట్టి ఇంకా మేమే ఆటోలో వెళ్దాం అనుకున్నాం. బాబు లేవగానే బాబుకి బనానా పెట్టేసి ఇంకా మేము స్టార్ట్ అయ్యామండి. సో ఇక్కడ నుంచి మాకు ఒక 15 మినిట్స్ పడుతుందన్నమాట. సో బాబు స్టార్ట్ అయిన దగ్గర నుంచి యాక్టివ్గా ఉన్నాడండి, ఎందుకంటే బయటకు తీసుకొచ్చాం కదా, ఆ ఎన్వైరన్మెంట్కి ఆ గాలికి చాలా ఎగ్జైటింగ్గా అరుస్తూ ఉన్నాడు. సో ఇదేనండి పీవీపీ మాల్. సో మీరు ఇక్కడ చూసినట్టయితే బైజూస్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు నేను వచ్చేటప్పుడు మీరు ఏ స్కూల్ చదువుతున్నారు, ఏ క్లాస్ చదువుతున్నారు అని అడిగేసరికి నేను షాక్ అయిపోయాను. నాకు ఒక బాబు కూడా ఉన్నాడండి అని చెప్పేసి సారీ మేడం అన్నారనమాట. సో ఇక్కడైతే బాబుని ఇలా 2 రౌండ్స్ వేయిద్దాం అనుకున్నాం జేబులో, కానీ చిన్నబాబు కదా మళ్ళీ సో బ్యాలెన్స్ చేసుకోవడం రాదులే అని చెప్పేసి ఊరికే అలా కూర్చోపెట్టి 2 మూమెంట్స్ చేయించామంతే. కానీ వాడైతే స్టీరింగ్ పట్టుకొని వదలట్లేదు, మాకైతే భయం వేస్తుంది కానీ వాడికి ఆ ఫియర్ లేదనమాట. సో అక్కడి నుంచి మేము 1st ఫ్లోర్ వచ్చేసామన్నమాట. So mask is must and should wherever we go, whatever we do. సో అక్కడ మా మామగారు భయపడుతున్నారు ఎక్సలేటర్ ఎక్కించడానికి. మేము పట్టుకున్నాము కానీ ఆవిడ మమ్మల్ని వదిలేశారు. మేము అట్లా పైకి వచ్చేసినాం, వాళ్ళు అక్కడ ఉండిపోయారు. అక్కడ ఎవరో ఒకళ్ళు ఉంటే ఇంకా వాళ్ళు తీసుకొచ్చారనమాట. సో కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఎక్కాలంటే ఫియర్ అలాగే ఉంటుందండి. అక్కడి నుంచి మేము కిడ్స్ జోన్లోకి వెళ్ళామన్నమాట, కిడ్స్ వేర్లోకి. సో అక్కడ నాకు గర్ల్స్ బట్టలు బాగా అనిపించాయి, కానీ చింటు గాడేమో అబ్బాయి అయిపోయాడు. అదే అమ్మాయి అయి ఉంటే నేను ఇంకా కొంటూనే ఉండేదాన్నేమో. యాక్చువల్గా మా సిస్టర్కి రీసెంట్గా పాప పుట్టిందనమాట. సో ఆ పాపకు కూడా చూసామన్నమాట. కానీ నాకు బాబుతో ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదండి. కానీ వేరే పిల్లలు అయితే బయటకు వస్తే ఊరికే అల్లరి చేస్తూ ఉంటారు కదా, కానీ చింటు అలా కాదు, టోటలీ డిఫరెంట్ అనమాట. వాడికి కడుపు నిండా పెట్టేసి బయటకు తీసుకొచ్చేస్తే మనతో ఎంతసేపు అన్నా ఆడుకుంటాడు, కానీ మళ్ళీ ఆకలిస్తే మాత్రం అట్లాగే గోల్ చేస్తాడు. సో నాకు బాబుతో అయితే అంత ఇబ్బంది అనిపించలేదు. అండ్ వాడైతే అసలు నా దగ్గర ఉండడు, బయటకు వస్తే మమ్మీయే క్యారీ చేస్తుంది. అక్కడ ఇద్దరు పిల్లలు కనిపిస్తున్నారు కదా, వాళ్ళని చూసి అరుస్తూనే ఉన్నాడు, వాళ్ళని భయపెట్టేస్తున్నాడు వీడు. సో ఇంకా వాడు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదని చెప్పేసి ఇంకా మమ్మీ కొంచెం ముందుకు తీసుకెళ్ళింది అనమాట. కానీ అయినా సరే వాడు వాళ్ళని చూస్తున్నాడు కాసేపటి వరకు కూడా. సో ఇక్కడైతే వాడు మిర్రర్ని చూసుకొని వాడికి వాడే వాడి ఇమేజ్ని చూసుకొని చాలా ఆడుకున్నాడు. ఒక 5 మినిట్స్ వరకు ఆ మిర్రర్ దగ్గరే ఆడుకున్నాడు వాడు. ఇక్కడ చూస్తే మా అబ్బాయికి అల్లరి ఏంటా అని చెప్పి అర్థమవుతుంది అనమాట మీకు. సో మా అబ్బాయి ఎక్కువ అమ్మాయిల దగ్గరికే వెళ్తాడు, అబ్బాయిల దగ్గరికి చచ్చినా వెళ్ళడు. అండ్ ఈ సేల్స్ అమ్మాయి దగ్గర అయితే చాలాసేపు ఆడుకున్నాడు వీడు. అండ్ వాళ్ళ ఓనర్ తిడుతున్నాడు అని చెప్పేసి ఇంకా ఆపేశారు. సో ఇక్కడ నేనైతే గాగిల్స్ ట్రై చేస్తున్నాను అనమాట, నాకు ఏది సెట్ అయిద్దా అని చెప్పేసి. అండ్ నేను జస్ట్ ఫర్ ఫన్గా అలా వీడియో తీసుకున్నాను, బాగుంది కదా అని చెప్పేసి. అండ్ ఫైనల్గా అయితే నేను తీసుకున్నానా తీసుకోలేదా అని అనుకుంటా కదా. సో నేను ఫైనల్గా అయితే తీసుకోలేదు, ఎందుకంటే అది కొంచెం క్రాక్స్ వచ్చాయి అండ్ గ్లాసెస్ మీద గీతలు ఉన్నాయని చెప్పేసి. కానీ 2 కలర్స్ బాగున్నాయి నాకు తెలిసి. సో అక్కడి నుంచి ఇంకా మామగారు నడవలేకపోతున్నా అని చెప్తే ఇంకా మేము కిందకి వెళ్ళిపోదామా అని చెప్పేసి ఇంకా లిఫ్ట్ ఎక్కేసామన్నమాట. సో మీరు ఇక్కడ చూసినట్టయితే నేను ఈ 3 లేయర్స్ చైన్ కోసం నేను ఈ వీడియో తీసానన్నమాట. యాక్చువల్గా అక్కడ వీడియోస్ తీయద్దన్నారు, నా సెల్ఫీ వీడియో అని చెప్పి తీసాను. సో అక్కడి నుంచి అలా బయటకు వచ్చేసి ఇంకా పానీపూరి ఎంజాయ్ చేసామన్నమాట. నేనైతే మ్యాక్సిమం అవుట్ సైడ్ ఫుడ్ని ఎక్కువ ప్రిఫర్ చేయను, ఎప్పుడో ఒక్కసారి తప్ప. సో అలా తినేసి ఇంకా మేము మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట ఇంటికి. కానీ చింటు బాబు మాత్రం చాలా హెల్ప్ చేశాడు నాకైతే, అల్లా చేయకుండా చక్కగా ఆడుకున్నాడు వాడు. సో ఇవండి మేము మాల్లో దిగిన ఫొటోస్ అనేవి. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నొక్కండి. నా వీడియోస్ అనేవి మీ వరకు వస్తాయన్నమాట. థ్యాంక్ యూ.